మండపేటని నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా కల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం సాధ్యమయ్యే పనిగా తాను భావించడం లేదని, ఇంతకంటే ప్రస్తుతం కొనసాగుతున్న విధంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలోనే ఉంటూ అన్ని సౌకర్యాలతో ఉన్న రామచంద్రపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే విధంగా చేయగలిగితే ఉత్తమంగా ఉంటుందని రాష్ట్ర శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మండపేటను విలీనం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఒకరి మెప్పు కోసం తాను జరగందానని జరుగుతుందన్నట్లుగా మాట్లాడలేనన్నారు. పార్లమెంట్ నుంచి నియోజకవర్గాన్ని తప్పించడం అంత సాధ్యమయ్యే పని కాదన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి అనుకూలంగా ఈరోజు చేసినటువంటి ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది. దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఏమి లేవు. ఆ పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకి ఎక్కడైతే సౌలభ్యంగా ఉంటుందో ప్రజల యొక్క విన్నతల్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలందరూ కూడా సంతోషించే విధంగా ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం పార్లమెంట్ యూనిట్గా తీసుకుని 25 పార్లమెంట్లు కాబట్టి 25 జిల్లాలు చేయాలనేటువంటిది అదే ఏజెన్సీలో అయితే ఒకటి ఎక్స్ట్రా పెట్టి దూరం ఎక్కువ కాబట్టి ఒక జిల్లా చేయాలని 26 జిల్లాల కింద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ప్రజలు వాళ్ళ సౌలభ్యం కోసం కొందరు అనుకూలంగానే కొందరు వ్యతిరేకంగానే రకరకాల ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మనకి ఇక్కడ మెండపేట నియోజకవర్గానికి వచ్చినప్పటికి అమలాపురం పార్లమెంట్కి అమలాపురం కోనసీమ జిల్లాగా పేరు ప్రతిపాదన చేస్తూ జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురమే ఉండాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి దీంట్లో కొంతమంది అభిప్రాయం రాజమండ్రి పార్లమెంట్లో ఉండేది పూర్వం అక్కడే ఉండాలనేటువంటిది కొందరు అభిప్రాయం. ఇక్కడ ఇక్కడ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా వీళ్ళు ఇప్పుడు నిరాహార దీక్షలోకి వచ్చినటువంటిది రాజమండ్రి పార్లమెంట్లో ఉండాలనేటువంటిది నేను రాజమండ్రి పార్లమెంట్కి వెళ్ళేటప్పటికి పార్లమెంట్ మారిపోతుంది. మనం ప్రస్తుతానికి అమలాపురం పార్లమెంట్లో ఉన్నాం. మనం దీన్ని రాజమండ్రి పార్లమెంట్కి వెళ్ళటం అనేటువంటిది సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. మన పార్లమెంట్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి రామచంద్రపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి కోనసీమ అనేటువంటి పేరు దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. కోనసీమ జిల్లా అనేటువంటిది ఇప్పుడు ఉన్నది కూడా మనం కోనసీమ జిల్లాలో కోనసీమ పార్లమెంట్లోనే ఉన్నాం. అందుకని చెప్పేసి మెండపేటకి దగ్గరగా ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గం కూడా అమలాపురం పార్లమెంట్లో ఉంది కాబట్టి అమలాపురం పార్లమెంట్కి హెడ్ క్వార్టర్గా రామచంద్రపురాన్ని చేయాలనేటువంటిది నా ఉద్దేశం. నేను అదే రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలనేటువంటిది నేను ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు అమలాపురానికి వెళ్ళే కంటే కూడా మెండపేట వాళ్ళకి సంబంధించినంత వరకు రామచంద్రపురం చాలా దగ్గర నీరింగ్ పాయింట్ అవుతుంది. అందుకని దానికి ప్రయత్నం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. పరిపాలన